నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యమంటూ వారి జీవన ప్రమాణాలను గాలికి వదిలేశారన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటూ పేద ప్రజలను అడ్డి విరుస్తున్నారన్నారు. ఒక చేతితో సంక్షేమ పథకాలని ఇస్తూనే మరో చేతితో అంతకు 10 రెట్లు వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు ఊబిలో దించేశారు. సినిమా టికెట్ ధరలపై ఉన్న చిత్తశుద్ధి 3 పూటలా పేద ప్రజల కడుపు నింపడంలో లేదని ఎద్దేవా చేశారు. సామాన్యుల కడుపు కొడుతున్న అసమర్థుడైన పెరిగిన ధరలను తగ్గించలేని జగన్మోహన్ జోలు కలగల పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి దిగి రావాలి. కలిపి